మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం వచనం చదువుదాం. అంతట సమూయేలు ఇశ్రాయేలీలందరినీ మిస్పాకు పిలవనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా, 6వ వచనం కూడా, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలులకు న్యాయము తీర్చుచూ వచ్చెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. సాధారణంగా దైవజనుడిగా, ఒక ఆత్మీయ తల్లిదండ్రులుగా మీ ఇంటికి వస్తాను లేక మీ ఇంటికి వస్తాం అన్నాం అనుకోండి, దైవజనుడు దైవజనురాలు ఇంట్లో అడుగుపెట్టి ప్రార్థన చేసేటప్పుడు సంఘమైన దేవుని పిల్లలైన మీరు లేక మనము ఏం పాటించాలి? మనకి పద్ధతులు లేవా? గట్టిగా చెప్పండి, గట్టిగా. ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, కానీ అందరిని ఉద్దేశించింది. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఎలాగు రావాలి? సమూయేలు, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను అనగానే అప్పుడున్నటువంటి ప్రజల్లో వచ్చిన మార్పు ఏంటి? అసలు ఎందుకు ప్రార్థన చేస్తా అన్నాడు? ఎవరికి వాళ్ళు ప్రార్థన చేయటం అనేది అది మామూలు విషయం. అయ్యా లేచాను ఈరోజంతా కాపాడు, అయ్యా తింటున్నాను గొంతు పడకుండా సహాయం చేయి, ఈరోజు మొక్కలు ఇచ్చావు అన్ని అరగటానికి సహాయం చేయి. ఆమెన్ చెప్పండి, నిజమే కదా. అయ్యా ఇప్పుడే బయటికి వెళ్ళి వచ్చాను, వాళ్ళు ఏంటో ఎర్రటి రోడ్డుకి అడ్డంగా పోశారు, అందుకు నీకు స్తోత్రం అంటారా? అవి నా మీదకు రాకుండా సహాయం చేయ్యా అని సందర్భాన్ని బట్టి ప్రార్థన. ఇక మంచం ఎక్కినప్పుడు అయ్యా నిద్రపోతున్నాను తెల్లారు లేకుండా సహాయం చేయ్యా. హలో చెప్పరే, ఎట్లా పడుకున్నాను, ఏం భయం వేస్తుందా, అలాగే లేగవాలయ్యా అంటావా లేదా? ఏ దెయ్యం వచ్చి మీద పడకుండా, ఏ పీడకాలు రాకుండా. కొందరు చాలామంది చేసే పని ఏంటంటే, లోకస్తులుగా అన్నిలుగా ఉండి వచ్చేటువంటి వాళ్ళు, సన్నిధికి వచ్చిన వాళ్ళు, వారి పద్ధతులు మాత్రం మారవు. చాలామందికి అంతే. చీపిళ్ళు రెండు రకాలు ఉంటాయి మన ఇళ్ళల్లో, మీ అందరూ తెలుసుగా చెప్పండి. హలో మైక్లో చెప్పండి. అమ్మ కాదులే, వీళ్ళు చెప్తారమ్మ, చీపిరి పట్టుకోవటంలో మీరు ఎక్స్పర్ట్లు కాబట్టి మీరే చెప్పమ్మా. పొల్లల చీపిరి, గుండి చీపిరి. గుడ్. ఏం చీపిళ్ళు? సాధారణంగా ఈ రెండు చీపిళ్ళు ఉంటాయి, ఒకటేమో ఇంట్లో పెట్టడానికి, రెండోదేమో బయట ఉడవటానికి, అంతే కదా. బయట దాంతో ఇంట్లో పనిచేయరు, ఇంట్లో దాంతో బయటకు ఉపయోగపడదు, అదంతే. మరి తల దగ్గర పెట్టుకుంటారు కొందరు దేన్ని, చీపిని చెప్పండి. ఈ చీపిలు రెండు చీపిల్లో ఏ చీపిని పెడతారో, తల కింద అంటే దిండు కింద కాదు మంచం కింద, ఏ చీపిని పెడతారు? గట్టిగా చెప్పమ్మా, ఎక్కువ అనుభవం ఉన్నట్టుంది. కుంచి చీపిని పెట్టరు, మరి ఏ చీపిని పెడతారు? దారైపోయే దోషం అంతా పక్క తోసేసేది ఏదో తెలుసా? కుంచి చీపిరి కాదు, మరి పొల్లలు చీపిరే. రే గేదెల కాడ ఊడిచావా? ఇది వరకట్లో పొలికట్లుండే, మీకు తెలియదు లేగానాయి, కొంతమందికి పొలికట్లుండే. పొలికట్ట పట్టుకుని ఆడవాళ్ళు ఊడిసేవాళ్ళు కాదు, చాలా తక్కువ మగాళ్ళే ఊడిసేవాళ్ళు, మనిషి అంత ఎత్తు కట్టుకునేవాళ్ళు దాన్ని. ఇలా ఊడిసి తెల్లవారుదాము లేచి ఆ గేదెల దగ్గర ఆవుల దగ్గర శుభ్రం చేసి
ఇల్లులాగా శుభ్రంగా దాన్ని కూర్చేవాళ్ళు. పులికట్టని ఇంట్లోకి తీసుకురారు. కానీ పొలం తీసుకెళ్ళిన కర్ణ మాత్రం ఇంట్లో మూలన ఈశాన్య మూల తలుపు పక్కన పెడతారు. పద్ధతులు అయ్యి మరి తలకాడ ఏ చీపిని పెట్టేవాళ్ళు? గట్టిగా బజారు ఊడిసిన చీపినే తల కింద పెట్టేవాళ్ళు. ఇక కొంచెం జ్ఞానం ఇంప్రూవ్ అయిన తర్వాత, ఏం జ్ఞానంలే కానీ ఇంప్రూవ్ అయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే, ఇలాంటి బైబిల్ తెచ్చి కరెక్ట్గా దిండు కిందే పెడతారు. చీపిన ఏం పాపం, అది ఏం పాపం చేసిందో, తల కింద మంచం కింద పడేస్తారు. పద్ధతిలో నువ్వు సన్నిధికి వచ్చిన తర్వాత, ప్రభువుని నమ్మిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత తల దగ్గర చీపిరితో పని లేదు. ఇక ఈ రెండు పని చేయకపోతే లేదు, పుల్లల చీపిరితో కూడా ఉపయోగం లేకపోతే ఊరంతా తొక్కి తొక్కి వచ్చిన ఏంటియో చెప్పు తీసుకొచ్చి, అది కూడా కుడికాలు గీసి చెప్పును తీసుకొచ్చి తల కింద పెడతారు. ఇది ఒక పద్ధతి. ఇది హైందవ పద్ధతి, లోకస్తుల పద్ధతి, ఏదో సెంటిమెంటో మెంటలో ఏదో ఒకటి చేస్తారు. హైందవులుగా లోకస్తులుగా ఉన్నప్పుడు ఈ పద్ధతులు పాటించి అబ్బా రాత్రి కమ్మగా నిద్రపోయాను చెప్పండి. మంత్రి సత్యనారాయణ గారి రాజుగారి భాష ఇది ఏంటి చెప్పండి? గట్టిగా అది వేసుకుని తింటేనే విశ్రమ కమ్మగా ఉంటుంది చెప్పండి. ఏంటో అది కమ్మగా ఉంటుంది. కమ్మగా ఉంటుంది అంటే ఏంటి? దాని అర్థం రుచిగా ఉంటుంది అని అర్థం అన్నమాట. ప్రార్థన జరుగుతుంది లేదు, దైవజనులు వస్తున్నారు, ఏదో సందర్భాన్ని బట్టి వస్తున్నారు. నీ ఇల్లు ఎలాగుండాలి? మన పూర్వీకులు నేను ప్రార్థన చేస్తాను మీ కొరకు అనగానే వారిలో వచ్చిన మార్పు ఏంటి? వస్తారు పోతారు అనుకోలేదు. మన ఇంటికి ఒక ముఖ్యమైన వ్యక్తులు ఎవరిన వస్తుంటే, లేక ఏదైనా జరుగుతుంటే ఇల్లు శుభ్రం చేస్తామో లేదా? గట్టిగా ఒక ఇంట్లో అడుగు పెడితే కాళ్ళు అతుక్కుపోయి కాళ్ళు పైకి రావట్లా. లోపల నేను అడిగానమ్మా ఇల్లు కడిగి ఎన్నాళ్ళయిందన్నా, ఎన్నాళ్ళయిందండి అని వాళ్ళు ఆయన్ని అడుగుతుంది. అంటే కడిగేవాడు ఆయన అన్నమాట. ఎన్నాళ్ళయిందండి అని అడుగుతుంటే, అమ్మాయి ఫస్ట్ బర్త్డే అప్పుడు కదా అన్నాడు ఆయన. ఫస్ట్ బర్త్డే అయి 3 సంవత్సరాలు అయింది మహానుభావులు. 3 సంవత్సరాల నుండి ఆ ఇల్లు కడగల, ఒళ్ళు కడుక్కోకుండా ఉంటావా? నువ్వు ఒళ్ళు ఎలా కడుగుతున్నావో, కొన్నిసార్లు ఇల్లు రోజు కడగకపోయినా దాన్ని తడిగుడ్డతోనైనా తుడవాలి. దానికి రకరకాల వచ్చిన ఈ రోజుల్లో సంవత్సరానికి ఒకసారి డిసెంబర్ టు డిసెంబర్ కడగాలి. మాది ఎంత అండి 2 మంచాలు పట్టం, 2 మంచాలు కాదు, దేవుడికి ఇచ్చిన 1 మంచం బట్టి ఇల్లైనా దాన్ని కడుక్కోవాలి. ప్రైజ్ ద లార్డ్. దాంట్లో కొన్ని లిక్విడ్స్ వేసి కడుక్కోవాలి. అది ఎందుకు అనంటే శుభ్రం కొరకు. దుమ్ము ధూళ్ళు నీకు కనపడకుండా కొన్ని కోట్ల కణాలు ఇంట్లో ఉంటాయి. ఇంట్లోంచి ఇక్కడికి వచ్చాం. అసలు సైన్స్ చెప్పేది ఏంటంటే, ఒకసారి బజారుకి బట్టలు వేసుకెళ్ళిన తర్వాత ఆ బట్టలు ఇంటికి రాగానే తీసేయమంటారు సైన్స్. కారణం ఏంటంటే నీకు కనపడినటువంటి కోట్ల కణాలు వాటిని పట్టేస్తాయి. అవి నువ్వు ఇంట్లో తెచ్చావు కనుక ఆ బట్టలు అలాగే సెట్ అయిపోతాయి. మనం ఎడ చేస్తాం అట్లా చేయం కదా. అదంతే, ఒక చీర తీసారంటే అది 20 ఫంక్షన్లు దాని మీద పోవాలి. నిజం కదా, రాగానే మళ్ళీ దాన్ని జాగ్రత్తగా ఇట్టిట్టని మళ్ళీ అక్కడ పెట్టి అవసరమైతే వచ్చేటప్పుడు టిష్యూ టిష్యూ కొట్టేసి మరలా వచ్చేస్తాం. అది ఏం చేస్తారో మీ ఇష్టం. ప్రార్థన అనేదానికి పద్ధతులు ఎలాగున్నాయి? ఒకటి చదవండిప్పుడు 5వ వచనంలోనే, మీ పక్షమున యెహోవాకు నేను ప్రార్థన చేస్తాను. 6వ వచనంలో వారు మిస్పాలో కూడుకుని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆమేన్ ప్రార్థన చేస్తాను అనగానే నీళ్లు తీసి, అంటే నీళ్లు చేది తోడి ఎక్కడ కుమ్మరించారు? యెహోవా సన్నిధిని కుమ్మరించి దేవుని సన్నిధిలోకి వచ్చి నేను మీ దగ్గరికి వస్తున్నాను ప్రార్థన చేస్తాను అనగానే వాళ్ళు నీళ్లు తోడుకొచ్చి అక్కడ నీళ్లు కుమ్మరించారు.
అంటే దాని అర్థం ఏంటి? శుద్ధి చేశారో, ఒకటి చెప్పండి, శుద్ధి చేశారు. ఆరాధన అయ్యి అందరూ వెళ్ళిపోయిన తర్వాత మన పిల్లలు మందిరాన్ని కింద అంతా కూడా ఎంతో శుభ్రం చేసి తడిగుడ్డ పెట్టి తుడుస్తున్నారు. 10 మంది వచ్చేది కనుక శనివారం అయినా ఆదివారం అయినా సరే ఎంత పరిచర్య చేస్తేనో శుభ్రం చేస్తేనో మందిరం ఇలాగుంటుంది. ఆమేన్. అర్థమవుతుందా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను వస్తాను అనగానే వాళ్ళు చేసిన ఒకటి మొదటి పని ఏంటి? నీళ్లు కుమ్మరించారు, అంటే దాన్ని శుభ్రం చేశారు. మన ఇల్లు శుభ్రం కావాలి. సన్నిధికి వచ్చేటప్పుడు సాధ్యమైనంత వరకు స్త్రీలు పురుషులు కూడా ఏం చేసి రావాలి? గట్టిగా స్నానం చేసి రావాలి. అదేంటయ్యా, మనసు శుభ్రంగా ఉంటే చాలదా? మనసేమో దేవునికి కావాలి, నీ శరీరం దుర్గంధం రాకుండా ఉండాలి నీ పక్క వాళ్ళకి. అందుకనే తిరిగి తిరిగి వస్తావు, పనికి వెళ్ళి వస్తావు, కంపెనీకి వెళ్ళి వస్తావు, ఆఫీస్కి వెళ్ళి వస్తావు. స్నానం చేసి రావటం అనేది మంచిది. అది అదే వాళ్ళు చేసిన పని. కుమ్మరించి ఆ రోజున, గట్టిగా చదవమ్మా, ఆ దినము ఉపవాసం ఉండి, ఏ దినం? నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను అనగానే, ఒకటి శుద్ధీకరణ, నీళ్లు కుమ్మరించారు. రెండోది ఏం చేశారు? అందరు చెప్పాలి, ఉపవాసం ఉన్నారు. బంధువులు వచ్చేటప్పుడు, దైవజనులు వచ్చేటప్పుడు, లేక గెస్టులు ఎవరైనా వచ్చేటప్పుడు వంట చేయటానికి సరిపోద్ది టైం అంతా. అసలు వచ్చి ప్రార్థనలో కూర్చోరు. అక్కడ తిరుగుమాతలో బోర్ల మాతలో, ఆ బోర్ల మాత అయ్యేసరికి గెస్ట్ వెళ్ళిపోయే టైం దగ్గరికి వస్తుంది. ఎందుకని మీరు రాలేదు? ఒకటే పని, ఒకటే పని. ఏపే కొన్ని, దించే కొన్ని, లొన పెట్టే కొన్ని, ఎన్ని చూడండి, ఎన్ని డిష్లు మొత్తం. ఇది మీకు ఇష్టం, అది నీకు ఇష్టం అనేది, ఇష్టమైనవి చేయండి, తప్పులేదు. కానీ ఉపవాసం ఉండి దేవుని సందులో ప్రార్థన చేయటం అనేది చాలా మంచిది. సమస్యల పరిష్కారానికి, హార్ట్ కంప్లైంట్ ఉన్నవాళ్ళు కానీ, లో బీపీ ఉన్నవాళ్ళు కానీ, షుగరు అప్ అండ్ డౌన్ అయ్యేవాళ్ళు కానీ ఉపవాసం ఉండకూడదు. దేవుడు చూస్తున్నాడు, మీరు ఉండబాకండి. అర్థమైందా? షుగర్ అప్ అండ్ డౌన్లో అవుతే రాత్రి 1 గంట తర్వాత అప్ అండ్ డౌన్ అవుతుంది. ఎప్పుడైనా గమనించండి, నీకు తెలియకుండానే ఒళ్ళంతా కుండడ నీళ్లు పోసేట్టు అవుద్ది. ఆ టైంలో కొంచెం తెగులుకుని దెబ్బకుని లేచి ఏదో ఒక స్వీటు పంచదార నోట్లో నవ్వుతే అప్పుడు తెల్లారి చూస్తారు, లేదంటే ఇమీడియట్లీగా కోమాలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. మీ ఇంట్లో షుగర్ కానీ హార్ట్ కంప్లైంట్ కానీ ఎవరన్నా ఉన్నవాళ్ళు ఉంటే ఉండకూడదు. ఒకవేళ ఉన్నారనుకోండి, పక్కన పడుకున్న వాళ్ళు చూసేటువంటి వాళ్ళు ఎప్పుడన్నా రాత్రి అర్ధరాత్రిగా లేచిన ఒకసారి ఆ లెంక చూస్తూ ఉండండి. అదేంటి, పడుకుని నిద్రపోతే స్తోత్రం. ఒకవేళ తడిసిపోయింది అనుకోండి, ఒళ్ళంతా దిండులు తల లోపలికి వెళ్ళిపోదు తడిస్తే, నాకు జరుగుద్ది అట్లాగే, దిండు ఏమైపోద్ది, దిండులోకి తల వెళ్ళిపోద్ది, తడిసిపోయి. అది చాలా ప్రమాదం. ఇక లేగలేరు, పక్కనున్న వాళ్ళతో మాట్లాడలేరు, సైగ చేస్తారు అంటారు. ఏ వెళ్ళిపోడుగా అనబాకండి, పడుకుంటే లేగరిక. అప్పటికే క్లైమాక్స్కి వచ్చేసింది, ఆ బాధ ఎవరికి రాకూడదు. అర్థమైందా? అప్ అండ్ డౌన్లో అవుతాయి, హార్మోన్స్ బ్యాలెన్స్ తప్పుతాయి. ఈ హార్మోన్స్ సరిగ్గా పనిచేయనప్పుడు లేక బ్యాలెన్స్ చేయనప్పుడు ఇలాంటి పరిస్థితులు వస్తాయి. థైరాయిడ్ కానివ్వండి, బీపీ షుగర్ కానివ్వండి, హార్ట్ కంప్లైంట్ కానివ్వండి. అదేంటి, సర్జరీ అయిందిగా, సర్జరీ అయింది కనుక బాధలు ఎక్కువ వస్తాయి, పోతే అసలుకి లేదు. దేవుని స్తోత్రం. కత్తి పడిందా? దేవుడిచ్చిన ఒక అవయవాన్ని కట్ చేసి దానికి రంధ్రం పెట్టారా? ఆ మనిషిలో సహజమైనటువంటి ఆరోగ్యం తగ్గినట్టే. భయపడబాకండి, నిజమే అది. సహజమైన ఆరోగ్యం పోయినట్టే. అందుకని అలాంటి వాళ్ళని పసిపిల్లల్లాగా చూడాలి. ఇది మా వాళ్ళు. ఎందుకు చెప్పానంటే, ఉపవాసం ఎవరు ఉండాలో ఉండకూడదు. అది వీరు ఉపవాసం ఉండి, ఒకటి నీళ్లతో శుభ్రం చేశారు, రెండు ఉపవాసం ఉన్నారు, మూడోది ఏంటంటే
యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. ఏం చేశారు? ఒప్పుకొనిరి. ఒక వ్యక్తి జీవితంలో ప్రార్థన ఫలితాలు రావాలంటే ఒకటి శుద్ధీకరణ, రెండు సిద్ధపాటు, మూడు ఒప్పుకోలు. చెప్పండి అందరూ. శుద్ధీకరణ, రెండు గట్టిగా మైక్లు ఏమైనాయి, సిద్ధపాటు, మూడు ఒప్పుకొనుట. ఒప్పుకొనుట బే నేను చాలా బంగారం 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 బంగారానికి కూడా కొన్నిసార్లు మెరుగు పెట్టవలసిన పరిస్థితులు ఉంటాయి. నీ కొన్న బంగారం పోయేంతవరకు అట్టాగే ఉండదు. ఏమవుద్ది? దానిలో ఉన్న వన్నీ తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడప్పుడు అది ఏమడుగుద్ది? కాస్త పాలిష్ పెట్టించరాదా అంటది. భక్తి జీవితం కూడా అంతే. ఎప్పుడు నీలాగా ఉండదు అది. నీ దగ్గర ఉండాలంటే ఉండదు. నేనే గొప్ప అనుకోవాక, బలహీనతలు ఒప్పుకున్న వాళ్ళే దేవుని కృపకు పాత్రులు అవుతారు. ఒప్పుకొని విడిచిపెట్టేవారే దేవుని కనికరానికి పాత్రులు అవుతారు. వచ్చారు పాస్టర్ గారు, వచ్చారు ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. ఇవన్నీ మనకి ఎందుకు రాబ్బాయి? ఏదో నాలుగు డిషులు చేసేసాయి, గడగడ మింగేసి వెళ్ళిపోతారు. ఎందుకు అన్న అనుకోలేదు వాళ్ళు. మరి ఏం చేశారు? శుద్ధీకరణ, ప్రార్థనకున్న నియమాలు. వాళ్ళకి నియమాలు ఉన్నాయి, మనకు లేవు అనొద్దు. నువ్వు హైందవురాలుగా హైందవుడిగా ఉన్నప్పుడు ఎంత శుద్ధీకరణ చేసావు, లేక ఎంత నియమాలు పాటించావు? తెల్లవారుజామున మీరు 4:30కి వస్తున్నారు, 5 వస్తున్నారు ఇక్కడికి. వెళ్ళేటువంటి వాళ్ళు ఎలా వెళ్తున్నారు? తడిపట్టుతో వెళ్తున్నారా, పొడిపట్టుతో వెళ్తున్నారా? మీరు చెప్పండి. ఇదివరకు వెళ్ళినోళ్ళు కదా మీలో చాలామంది. తడిపట్టుతో, తడిపట్టుతో అక్కడికి వెళ్ళి ఆ తడిపట్ట ఆరకుండానే పూజ చేసుకుని వచ్చేవాళ్ళు. వణుకు సెలవేడా, ఇప్పుడే ఉంది, ఇంకా 10 రోజులు ఆగండి. 90 ముసలోళ్ళు గుర్తొస్తారు. బయలుదేరి వస్తూ ఉంటే తెల్లవారుజామున దారి కనపడిన పరిస్థితి ఇక్కడ లేదు, పొలాల్లో ఉంటుందట. అటు ఇటు ఖాళీ స్థలాలు, చెట్లు ఎక్కువ ఉంటే మంచు ఎక్కువ ఉంటుంది, దారి కనపడదు. వారందరూ నల్ల బట్టలు వేసిన వాళ్ళు, ఎర్ర బట్టలు వేసిన వాళ్ళు. ఇక రాబోయే కాలంలో ఏ బట్టలు వస్తాయో చెప్పలేము. ఇప్పుడు ఒక్కోటి వచ్చి పడుతుంది. వారి ఐక్యత, వారు చేసే విధానం, వారి భక్తి విధానం చూసి మనం కూడా కొన్ని నేర్చుకోవాలి, మెలకువలం. నియమం ఒకటి శుద్ధీకరణ, రెండవది గట్టిగా సిద్ధపాటు. ఉపవాసంతో ఇస్తేరు తన చెలికత్తులు తినకుండా ఉన్నారు. దావీదు కొడుకు జబ్బు చేసిందని ఏం తినకుండా ఉన్నాడు. అలాగూ మోషే 40 తినలేదు, తాగలేదు. వీరందరి ప్రార్థనా ఫలితాలు మన వాక్యంలో చూస్తాం. మూడవదిగా వారిలో దిద్దుబాటు లేక ఒప్పుకొనుట. సన్నిధికి వచ్చినప్పుడు ప్రార్థన చేసేటప్పుడు నాకు అది ఇది అని అడుగుతాం, అది కామన్ విషయం. మనం వచ్చేది ఎందుకంటే ఇమ్మని అడగటాకే, అడగమన్నారు కాబట్టి అడుగుదాం. అప్పగింత ప్రార్థన జరుగుద్ది మనకు తెల్లవారుజామున. మీరు ఎందరో ఎన్నెన్నో అప్పగిస్తూ ఉంటారు, అది ఎవరికి వాళ్ళకే తెలుసు. వచ్చే సంవత్సరానికి ఇది కావాలి, ఇది కలగాలి అనుకుంటాం. లేదు వచ్చే నెలలో నాకు ఇది జరగాలి అనుకుంటాం. దేవా ఇది నీకు గట్టిగా అప్పగించేశాను, అంతే అప్పగించేశాను. ఎన్నో అప్పగిస్తున్నాం, అప్పగించిన వాటిలో కొన్ని పొందుకోగలుగుతున్నాం, కొన్ని పొందలేకపోతున్నాం. కారణం ఏమిటి? ఈ మూడు పరివర్తనలు మనలో ఎప్పుడైతే వస్తాయో తప్పకుండా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఆయన ఆలకించేవాడు. దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనల వైపు ఆయన తిరిగాడు. నీ ప్రార్థన నీ దేవుడు తోసివేయడు. ఆమేన్. ఆయన దూరంగా ఉన్నవాడు కాడు, మనకు సమీపంగా ఉన్నవాడు. నేను ప్రార్థన చేస్తాను అనగానే ఒక స్థలం కేటాయించారు. మిస్బాకి వాళ్ళందరూ నీ పిలవనంపండి. రోజు చేసేదేగా, మాకెందుకు అనలేదు. దైవజనుడు ఆజ్ఞను తూచా తప్పకుండా సమూహీల ఆజ్ఞను ప్రజలందరూ పాటించారు. కారణం ఏంటండి? గత్యంతరం లేదు. ఫిలిస్తీన్లు మెరుపు దాడి చేస్తున్నారు. రేపు ఉంటామో పోతామో అనే పరిస్థితి ఏర్పడింది. అందుకని మా కొరకు ఒక నాయకుడు కావాలి. ఇప్పుడు స్తోత్రం కింద చూడండి, 8వ వచనంలో మన దేవుడైన యెహోవాను
ఫిలిస్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలును వద్ద మనవి చేసిరి. ప్రార్థన చేయట మానవద్దని. నీ ప్రార్థన నీకు ఉపయోగపడుతుంది, తప్పులేదు. నాయకుడు లేని జనులట కట్టు లేకుండా తిరుగుతారు. హాస్పిటల్లో నర్సులు ఉన్నారు, కాంపౌండర్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఆ డిగ్రీ కలిగినటువంటి డాక్టర్ గారు కత్తి పట్టి కోసే డాక్టర్ని ఏమో సర్జన్ అంటారు, పేపర్ పట్టుకు రాసిచ్చే డాక్టర్ని ఏమంటారు చెప్పమ్మా? నాకు వినపడ. గట్టి చెప్పండి ఇప్పుడు గట్టిగా. సరే, హోంవర్క్ రేపు వారం చెప్పండి. కత్తి పట్టుకుని కట్ చేసే డాక్టర్ని సర్జన్ అంటాం. సర్లే, అప్పుడు దాకా ఎందుకు లేదు చెప్తాను. ఫిజిషియన్ ఇప్పుడు చెప్పండి. ఇదేనా రైట్? ఎవరు? ఫిజిషియన్. ఫిజిషియన్లో రెండు రకాలు ఉంటారు. ఒకరేమో ఒకదాన్ని పట్టుకుని ఏలాడతాడు, ఇంకో డాక్టర్ ఏమో మూటిని పట్టుకుని ఏలాడతాడు, ఇంకొక ఆయన అయితేనే కొన్నిటి పట్టుకుని ఏలాడతాడు. వారిని ఏమంటారంటే జనరల్ ఫిజిషియన్ అంటారు. ఈయన ఐదారు రకాల జబ్బులను అమాంతంగా చూసి పేపర్ మీద రాసేస్తాడు. దీనికి రాత్రికి అది, పగలకి ఇది అంటాడు కదా. అది ఎవరి పని వాళ్ళు చేస్తారు. ఇంతమంది ఉన్నారు కదా, మరి ఇంతమంది కాంపౌండర్లు ఉన్నారు, నర్సులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారుగా, వీళ్ళు సూదేయలేరా, మాత్రయ్యలేరా అంటే డిగ్రీ డిగ్రీ ఏ డిగ్రీ డిగ్నిటీ స్తోత్రం. సూదేయటానికి ఆయన రాయటం వరకే సూదేసే వాళ్ళు వీళ్ళే, మాత్రేసే వాళ్ళు వీళ్ళే. కానీ అక్కడ రాసే ఆయన కావాలి. ఆయన సంతకానికి ఉన్న విలువ వీరి సంతకానికి లేదు. మెడికల్ షాప్లో రాసివ్వండి, తెలక అయితే మీరు తీసుకెళ్ళి ఇదిగోండి కొన్ని ఇవ్వండి అని అన్నారనుకోండి, అది లైసెన్స్ అనుకోండి, లేక ప్రత్యేకమైన మెడికల్ షాప్ అనుకోండి, డాక్టర్ సంతకం లేకపోతే కొన్ని మందులు ఇవ్వరు. పారాసెటమాల్ ఇస్తారు, అవి జనరల్ మెడిసిన్ ఇస్తారు. కానీ కొన్ని అసలు నిద్రపట్టలేదండి, నాకు మొత్తం మాత్రలు ఒక పది ఇవ్వండి, డాక్టర్ గారు సర్టిఫికేట్ చేసి సంతకం పెడితే కానీ నీకు ఇస్తారు, లేకపోతే ఇవ్వరు, లేదంటే వాళ్ళు పోతారు. ఎవరో ఎంతమంది ఉన్నా నీవు మా కొరకు ప్రార్థన చేయటం మానొద్దు. ప్రైజ్ ది లార్డ్. అదే డిగ్నిటీ, అదే డిగ్రీ. ఎంతమంది ఉన్నా చేయటానికి ఎవరైనా చేయొచ్చు. ఒక సమాధి కార్యక్రమం లేదు, ఒక వివాహానికి ఆరంభ ప్రార్థన, ముగింపు ప్రార్థన ముఖ్యమైనది. చివరిలో ఇచ్చేటువంటి ఆశీర్వాదం, బ్లెస్సింగ్ అనేది అది చాలా ముఖ్యమైనది. ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు, ఎవరు పడితే వాళ్ళు ఇవ్వకూడదు. దానికి కొన్ని అర్హతలు కావాలి, వాళ్ళే ఇవ్వాలి. అది గుర్తించిన వారై ఇస్రాయేల్ అడుగుతున్నారు, ఫిలిస్తీన్ల చేతుల్లో నుండి మేము విడిపించబడినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దు. వచ్చిన వారు విడుదల పొందాలంటే ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. స్తోత్రం. ఈ బలిపీఠం మీద నుంచి అగ్ని పరలోకానికి వెళ్ళాలి. ఆమేన్ చెప్పండి. ఈ బలిపీఠం మీద చేతులెత్తే వాళ్ళు కావాలి. ఈ బలిపీఠం ఖాళీగా ఉండకూడదు. ఈ బలిపీఠం నుంచి దేవుని రాజ్యంలోకి, దేవుని సంధికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన ప్రార్థన రిటర్న్ వచ్చి నీ కుటుంబంలోకి, నీ గుండెల్లోకి వచ్చి నిన్ను కాపాడుద్ది. వీరు ఆ విలువను గుర్తించి మా కొరకు ప్రార్థన చేయటం మానొద్దు. ప్రైజ్ ది లార్డ్. చాలామంది బిడ్డలు ఆయా ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఫోన్లు చేస్తారు నాకు, మేము ఇలా ఉన్నామంటే మీ ప్రార్థన మాకు తోడుగా ఉంది అంటారు. నిజమే కదా, మరి బలిపీఠం మీద చేతులు ఎత్తేది ఎందుకు? ప్రభువా, అక్కడ ఉన్నారు, బయట ఉన్నారు పిల్లలు, ఆ ఊళ్ళో ఉన్నారు, ఈ ప్రాంతాల్లో ఉన్నారు, వారు అందరంటే దూర దూరం ఉన్న దీవులు అవతల, సముద్రాలు అవతల ఉన్న వాళ్ళందరికీ ఆ ప్రార్థన ఫలి వర్తిస్తుంది. ఆ ప్రార్థనలే మనల్ని, మన పిల్లల్ని కాపాడుతున్నాయి. నమ్మన వాళ్ళంతా ఆమెన్. మీకు అర్థమైందా? ఇప్పుడు నమ్మిన వాళ్ళంతా అది అటెన్షన్. సరే, తర్వాత చూడండి,
మరొక వచనం దానిలోనే తొమ్మిదో వచనంలో సమూయేలు కాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఎవరు తెచ్చారు సమూయేలు గట్టిగా చెప్పండి సమూయేలు సమూయేలుని ప్రార్థన చేయమని వాళ్ళు కోరారు ఆయన ప్రార్థన చేసి ఏ విడవని ఆ రోజుల్లో బళ్ళున్నాయి పంచబళ్ళున్నాయి ఐదు బళ్ళున్నాయి అందుకనే పాలు విడవని ఒక పసిదూడను తీసుకొచ్చి బలర్పించాడు చేసి ఏం చేశాడు ఇశ్రాయేళ్ల పక్షముగా యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను ఆమేన్ ఆమేన్ నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను అరంగని ప్రజలు చేసిన మూడు పనులు ఏంటి నెంబర్ 1 శుద్ధీకరణ గట్టిగా శుద్ధీకరణ శుద్ధీకరణ అంటే ఇల్లు శుభ్రం వల్లు శుభ్రం ఎక్కడ ఎక్కడే కూరగాయల మార్కెట్లకు పెట్టకూడదు ఇల్లు అంటే ఇల్లు శుభ్రం వల్లు శుభ్రం ఇక రెండోది సిద్ధపాటు గట్టిగా సిద్ధపాటు సిద్ధపాటు ఏమన్నారు ఉపవాసంతో ఉన్నారు ప్రతిష్ఠించారు సమస్యలు తీరాలంటే ప్రభు చెప్పిన మాట ప్రకారం ఇటువంటిది ఉపవాస ప్రార్థన ద్వారానే సాధ్యము అని రాయబడింది నీకు ఆరోగ్యం ఉన్నప్పుడు ఇందా చెప్పినటువంటి బలహీనతలు లేకపోతే కొన్ని రోజులు ఉపవాసం ఉన్నందువల్ల నష్టమేమి లేదు శరీరంలో ఆరోగ్యం పెరుగుద్ది అప్పుడు ఏ మామూలుగా ఒళ్ళు తగ్గటాక ఉండట్లేదా హలో చెప్పండి ఏం తగ్గటాకే ఒక ఆయన అడిగితే ఏంటయ్యా తగ్గిపోతున్నామంటే సార్ ఒక పూటే అన్నాడు ఏం పూట ఒక పూట అన్నాడు ఒక పూట ఏంటయ్యా అంటే మధ్యాహ్నం రెండింటికి తింటానండి మళ్ళీ రేపు రెండింటి దాకా ఏం తినలేదు మరి మధ్యలో ఏమైనా నాలుగు అరటికాయలు ఆరు చక్కెరకాయలు తినవారనా అబ్బే లేదయ్యగారు రాత్రిపూట కాస్త దాన్ని ఏమంటారండి పిండికి తాగుతారు నిమ్మకాయ నీళ్ళు నిమ్మకాయ నీళ్ళు తాగుతాను ఒక గ్లాసు అంతేనండి అందుకనే ఇప్పుడు నా బాడీ చాలా ఫ్రీగా ఉంది అయ్యగారు ఎందువలన బట్టి ఉంటున్నావు మరి దేవుని సందులో ఎప్పుడన్నా అలా ఉపవాసం ఉన్నావా నీ పొట్ట తగ్గటాకు ఉంటున్నావు తప్ప అంతే కదా ఒళ్ళు తగ్గటానికి 150 పవర్ వేస్తున్నారు థైరాయిడ్ ఎంత పవరు ఒక్క రెండు రోజులు ఆపితే గాలి కొట్టిన బెలూన్లాగా అయిపోతారట అది 150 పవర్ అంటే అది ఎవరికి రాకూడదు కాక స్టార్టింగ్ 25 ఇస్తారు తర్వాత రేజ్ అయితే 50 ఇస్తారు తర్వాత 100 ఇస్తారు 150 అంటే చెప్పలేము ఇక అలీబాబా 40 దొంగలు ఎవరెక్కడ దూరతారో చెప్పలేము ఇక అంతే అలాంటిది రాకుండాను కాక వాటిని తప్పించుకోవడానికి నీ ఒళ్ళు తగ్గించుకోవడానికి ఉపవాసం ఉంటున్నావు కానీ దేవుని కొరకు ఇప్పుడైనా ఈ ప్రతిష్ట ప్రార్థనలో ఉపవాస ప్రార్థనలో అనగానే ఇంటికాడ ఆ రోజున ఇంకా 4 రకాలు ఎక్కువ చేస్తారు జాగ్రత్త సిద్ధపాటు ఒప్పుకోలు ఈ 3 వచ్చిన తర్వాత ఇక మన ప్రార్థన ఉంది కదా మనకు ప్రార్థన వచ్చు కదా మనకేంటి నీకు నాయకుడు కావాలి నాయకుని ప్రార్థన నీ పక్షాన దేవుని దగ్గరికి వెళ్ళాలి ప్రైజ్ ది లార్డ్ ఎంతమంది మంత్రులు ఉన్నా ముఖ్యమంత్రి సంతకానికి ఉన్న డిమాండే వేరు కాదా 50 మంత్రులు కేంద్ర ప్రభుత్వంలో ఉంటారు సుమారుగా చెప్తున్నాను ఎంతమంది 50 మంత్రులు ఉంటారు వీళ్ళందరికీ ప్రధానమంత్రి మాత్రమే దిక్సూచి ఏలో ఏంటి అక్కడ ఏదో మీడియాకి ఇచ్చావు సార్ 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 నాకు చెప్పకుండా మీడియాకి ఇచ్చావా చెప్పండి జాగ్రత్త ఆయన చెప్పకుండా మీడియాకి ఇవ్వకూడదు మీడియాను పిలవకూడదు ఎక్కడైనా అంతే అంత సుప్రీం ఎవరు సిఎంఆర్ పిఎం తెలియకుండా జరగకూడదు ఏ మేము చేయలేమా మాకు తెలియదా మా సంస్థ కాదా ఇది ఈ వ్యవస్థకు నేను మినిస్టర్ను కాదా నేను ఇస్తే నువ్వు తీసుకున్నావు కూర్చో అక్కడ రేపు వచ్చే నెలలో తీసి పక్కన పెడతారంటాడు ఆయన నాయకుడు నాయకుడేనండి నీవు ప్రార్థన చేసినా ఏం చేసినా నీకు ప్రార్థన చేసే దైవ చెల్లు కావాలి ప్రైజ్ ది లార్డ్ అందుకే ఇది గమనించి నాయకుడు కావాలని కోరితే నాయకుడు ప్రత్యన్మాయంగా 5 బలుల్లో ఒక బల్లి తీసుకొచ్చి సర్వాంగ బలిగా అర్పించి ప్రార్థన చేస్తే దేవుడు అతని ప్రార్థనను
అంగీకరించాడు. అంగీకరించి ఏం చేశాడో 14వ వచనంలో, మరియు ఫిలిస్తీయులు ఇశ్రాయేలుల యొద్ద నుండి పట్టుకున్న పట్టణములు ఇశ్రాయేలులకు తిరిగి వచ్చెను. ఫిలిస్తీయులు పట్టుకున్న పట్టణాలు గట్టిగా ఇశ్రాయేలీలకు తిరిగి వచ్చెను. పట్టుకున్న పట్టణాలు తెత్తుకుపోయిన ఆస్తి తిరిగి మరలా ఇచ్చేశారు. ఎక్రోను నుండి గాదు వరకు ఉన్న గ్రామములను వాటి పొలములను ఇశ్రాయేలీలు ఫిలిస్తీల చేతిలో నుండి విడిపించిరి. ఆమేన్, ఆమేన్. ఇశ్రాయేలీల ఫిలిస్తీల చేతిలో నుండి మరలా విడిపించుకున్నారు. నువ్వు కోల్పోయింది మరలా నీకు అనుగ్రహించబడుతుంది. ఫిలిస్తీలు ఎత్తుకుపోయారు, యుద్ధం చేసి లాక్కు రాలేదు, ప్రార్థన చేసి లాక్కొచ్చాడు. సమూయేలు ప్రార్థన ఫిలిస్తీల గుండెల్లో దడపొట్టించింది. ఫిలిస్తీలు వణిగిపోయారు. ఏంటి అక్కడ శబ్దం ఏంటంటే, యెహోవా దేవుడు దేవుని ప్రజల మధ్యకు వచ్చాడు. నిబంధన మందసం యుద్ధం చేయలేదు. మందస్సం ఎప్పుడైతే వారి మధ్యకు వచ్చిందో ఫిలిస్తీన్ గుండెల్లో దడబిగినయింది. నాయకుడు ఎప్పుడైతే అక్కడ అడుగు పెట్టాడో సమూయేలు, ఎవరున్నారు అక్కడ? సమూయేలు ఉన్నాడు. అంతేక అందరికి భయం భయం వచ్చి వారు బలహీనం అయిపోయారు. పైన రాయబడింది 10వ వచనంలో, ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా ఇశ్రాయేల చేత ఫిలిస్తీలు ఓడిపోయిరి. ఏం పోయారు? ఓడిపోయారు. ఉరుములు ఉరిమించి తారుమారు చేయగా, యుద్ధ ట్యాంకులు వెళ్ళగా, బాంబింగ్ జరగగా అని రాయబడిన, ఉరుములు ఉరిపించి తారుమారు చేయగా వారు ఓడిపోయారు. ప్రార్థన ఫలితాలు, శత్రువు ఓడిపోతాడు, సమస్యలు ఓడిపోతాయి, అనారోగ్యాలు ఓడిపోతాయి, పరిస్థితులు బాగుపడతాయి. నువ్వు కోల్పోయింది మరలా నీకు అనుగ్రహించబడుతుంది. ఈ 14వ వచనంలో, ఫిలిస్తీన్ల చేతిలో నుండి విడిపించిరి. స్తోత్రం, విడిపించిరి. పట్టణాలు మరలా తిరిగి పట్టుకున్నారు. వారి పొలాలు మరలా వాళ్ళకు వచ్చినాయి. శత్రువుల చేతిలోంచి వారికి వచ్చినాయి. వీటన్నిటికీ కారణం ఏంటి? నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను అని సమూయేలు ఒక్క మాట రిలీజ్ చేశారు. ఆ ఏం చేసావు, ఏ ఒరిగిందని వీళ్ళు అంటే, ఒరిగేది ఏమీ లేదు. ఇక వాళ్ళ బతుకులు అట్టాగే ఉండే. ఫిలిస్తీన్లందరినీ చంపేసేవాళ్ళు. వీళ్ళ పొలాలు, వీళ్ళ స్థలాలు, వీళ్ళ ఆస్తులు ఏమి వీళ్ళకు వచ్చేవి మాత్రం కాదు. కానీ సమూయేలు అక్కడ నిలబడబట్టి, ఆనాడు మోషే నిలబడబట్టి, అబ్రహాము నిలబడబట్టి ప్రజలకు విజయం కలిగింది. స్తోత్రం. రెండు మాటలు చదివి మాత్రం ముగిస్తాను. చూడండి, ఆదికాండములో 18వ అధ్యాయం 22-23. రెండవది ఆ మనుషులు, సంఖ్యాకాండం 14:19, ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సదోమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? 23వ వచనం, అదే చదువు. ఆ పట్టణములో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండే. 18వ వచనములో, యెహోవా సన్నిధికి ఉండి ఇట్లనెను అనగా అబ్రహాము చేసిన ప్రార్థన ఏంటంటే, ఈ ప్రజలను విమోచించు, ఈ పట్టణంలో 10 మంది నీతిమంతులు ఉన్న ఎడల వారి నిమిత్తమై ఈ పట్టణాలను కాపాడతావా? 10 మంది కూడా అక్కడ లేరు కనుక, సిద్ధపడిన వాళ్ళు, దేవుని కొరకు నిలబడిన వాళ్ళు సోదమ గుమ్మర పట్టణాల్లో 10 మంది లేరు. అందుకనే ఆ పట్టణాలు దహించబడ్డాయి, అంతమైపోయినాయి. ఆ తర్వాత సంఖ్యాకాండం 14:19, ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకుని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్లు నీ కృపాతిశయములను బట్టి ఈ జనుల దోషమును దయచేసి క్షమించమని యెహోవాతో చెప్పగా. దయచేసి క్షమించు. ఆమేన్. అబ్రహాము దేవుని సన్నిధిలో విజ్ఞాపన తెలియజేశాడు. మోషే క్షమించయ్యా అని అడిగాడు. ప్రార్థనలో ఎప్పుడు ఇవ్వు చెయ్యి చెయ్యి ఇవ్వు అంటాం కన్నా క్షమించమనే మాటలు రావాలి. క్షమాభిక్ష దేవుని దగ్గర నుంచి మనకు రావాలి. ఆమేన్ చెప్పండి. సమూయేలు, నేను వచ్చి ప్రార్థన చేస్తాను,
అనగానే ప్రజలందరూ పనులు కల్పించుకుని వెళ్ళిపోయారా లేక మిస్పాకు రావాలనగానే వచ్చారా? గట్టిగా తెల్లవారుజామున ప్రార్థన ఉంది, రావాలి. నా పేరేం చెప్పలేదు కానీ రాలే. ఎవరి పేరు చెప్పరు. రేపు పొద్దున ఆరాధన ఉంది, ఏ టయానికి? మౌతులు చెప్పండి. పావుదక్కు 10:00. అమ్మ బలే చెప్పావు తల్లి, స్తోత్రం. ఎన్ని గంటలకి? పావుదక్కు 12:00 నేను రాలేకపోతానా? హలో, ఎన్ని గంటలకి? నేను చూస్తూ ఉంటా, నాకు టైం చూడటం వచ్చండి. దేవుని దయ వల్ల పావుదక్కు 12:00 వస్తారు. అందుకని రేపు 12 అయితే రావటం మానేయబాకండి. నువ్వు ముందలో వస్తే తొలి ముద్ద అందుద్ది, చివరిలోకి వస్తే మలిముద్ద అందుద్ది. మలిముద్ద కావాలా, తొలి ముద్ద కావాలా? గట్టిగా అంతేనా? భోజనాల్లో మేము కూర్చొని భోజనం చేస్తుంటే మధ్యలో ఒక ఆయన జాయిన్ అయ్యాడు. ఆయన జాయిన్ అయిన తర్వాత 3 ఐటమ్స్ ఆయనకు తగ్గినాయి. ఒకటే ఇట పీక్కునేది, దాన్ని ఏంటంటారు, జాయింట్ ముక్క అన్నాడు. ఒకటే ఇట పీక్కునేది, ఇంకోటి ఏమో ఇలా ఇలా నాజుగ్గా తినేది స్వీటు. ఈ 2 అయిపోయినాయి. ఆయన వచ్చేసరికి దర్శనంగా నేను వినలేదు కానీ మా పక్కన వాళ్ళ దగ్గర బోన్స్ కనపడుతున్నాయి. శరీరంలో కాదండి, ఇస్త్రాకులో. ఇస్త్రాకులో బోన్స్ కనపడుతుంటే ఈ తినేవాడు తినొచ్చు కదా, బోన్స్ సంఖ్య చూస్తున్నాడు ఏట. అంటే దాని అర్థం ఏంటి బిడ్డ? తిరుగు, అది నువ్వు నయం కట్టాయిగా చూస్తూ ఉండాలి. అర్థమైందా? చాలా మంచోడు. ఆమెన్. ఆ బోన్స్ లెక్క పెడుతున్నాడు. నయంక చూసి అన్నాడు, అంటే మీ దాంట్లో లేవేంటి అన్నాడు. అబ్బాయి నాకు బోన్స్ లేదన్నాడు. అంతే కదా, నా బోన్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి, ఇస్త్రాకులు లేవన్నాను. మరి వాళ్ళకి వేసారే, నాకే లేదే అన్నాడు. అది అర్థం అనమాట, అది తిప్పలది. అప్పుడు సర్వర్ వచ్చి, బాబు ఆ వేసిన 2 చికెన్ 2 పడేనా అన్నాడు. సార్ అయిపోయినాయి అన్నాడు. ఏమైపోయినాయి? అదేనండి మలిముద్ద అంటే, అది మలిముద్దకు వస్తే తొలి ముద్ద దొరికినవి దొరకో. దేవుడు ఎప్పుడు ఏం మాట్లాడతారో మరలా మాట్లాడరు. దేవుడు ఏం చెప్తారో మరలా చెప్పరు. దేవుడు ఒక్క మారు పలుకును. ఆ తొలి మాటల్లో నీ ఉంటే దేవుని కృపా దీవెన నీ మీద గొడుగులాగా వస్తుంది. మలిముద్దకు వస్తే ఏదో దాన్ని కోల్పోతాం. మిస్పాలో కూడుకోవడానికి రండి అనగానే అందరూ కూడా సిద్ధపడి మిస్పాలోకి వచ్చేశారు. స్తోత్రం. నువ్వు వెళ్ళి యోర్దాన్ నదిలో మునగరాదు అంటే మురుగు బాబు అంటే ఆయన ఏమన్నాడు? మా దేశంలో ఉన్న నదులు గొప్పవి కదా, ఈ మురికి నీళ్ళు నేను మునగాల, ఆఫ్టర్ ఆల్ నేనేంటి అనుకున్నావు అన్నాడు. అది మురికి నీళ్ళు గిరికి నీళ్ళు తర్వాత అనవసరం. దైవజనుడు ఆజ్ఞది. స్తోత్రం. ప్రభక్త ఆజ్ఞ. పనివాడు బుద్ధి చెప్తే కానీ ఈ నయమానికి బుద్ధి వచ్చి మునిగాడు ఆఖరికి. బుద్ధి చెప్పేవాళ్ళు ఉంటే బుద్ధి వస్తుంది, బుద్ధి చెప్పేవాళ్ళు లేకపోతే, చెప్పేవాళ్ళు లేకపోతే చెడిపోతారు అంతే. అందుకనే మిస్పాలో కూడుకున్నారు. 1, 2 శుద్ధీకరణ చేశారు. 3 పరివర్తన వచ్చింది. 4, 3 ఒప్పుకున్నారు. అందుకే ప్రార్థనా ఫలితాలు వచ్చినాయి. రాబోతున్న మాసంలో, రాబోతున్న సంవత్సరంలో నాకు ఫలితాలు కావాలి. ఎలక్షన్ ఫలితాలు కాదు, మరేంటి? ఆత్మీయమైన ఫలితాలు కావాలన్నోళ్ళు ఆమేన్. గట్టిగా ఏమి రావాలి? ఫలితాలు రావాలి. నేను వెళ్ళిన చోట కొన్ని సమస్యలు నాకు చెప్తూ ఉంటారు. ఎక్కడన్నా సువార్త కొరకు వాక్యం చెప్పటానికి వెళ్తే ఇదయ్యా ఇది ఇది చెప్తారు. ప్రభువా వీళ్ళకి అవసరాలు ఉన్నాయి, నువ్వు సహాయం చేసి పెట్టయ్యా, మరి నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారని చెప్పి ప్రార్థన చేసి వచ్చేస్తా. కొన్ని రోజుల తర్వాత నాకు రిటర్న్ ఫోన్ వస్తుంది అక్కడ నుంచి, ఎగ్జాక్ట్లీ వస్తుంది. ఏంటి ఆయన అన్నాను, మీరు ప్రార్థన చేసినట్టుగానే జరిగింది అన్నారు ఒక ఆయన. నాకేం గుర్తు, కొన్నిసార్లు నా పిల్లల్నే పేర్లు మర్చిపోతా, అమ్మ నీ పేరు ఏదో అంట. ఆవిడ పక్కన వాళ్ళు నా పేరు ఇదే, నీ పేరు ఇది కదా అంటారు. అది
ఏం గుర్తుంటాయి? మీరు ప్రార్థన చేశారయ్యా, వచ్చింది, జరిగింది, స్తోత్రం జరిగింది. నీ ప్రార్థన దేవుడు తోసివేయడు. సమూయేలు ప్రార్థన చేసినట్టుగానే కోల్పోయిన పొలాలు వచ్చినాయి, కోల్పోయినవన్నీ తిరిగి వచ్చినాయి. శత్రువులు జారిపోయి పారిపోయారు. వారి మీద ఏం కురిపించాడు? ఉరుములు కురిపించగా భయముతో వాళ్ళు పారిపోయారు. ఆయుధాలు పట్టుకోలేదు, ప్రార్థన ఆయుధం పట్టుకున్నారు. ప్రార్థన ఆయుధం పట్టుకోండి, మన పిల్లలు గొప్పవాళ్ళు అవుతారు. ప్రార్థన ఆయుధం ధరించండి, నీ ఇంట్లో దేవుని మహిమ వస్తుంది. ఈ పద్ధతులు పాటిస్తే దేవుని కృపను పొందుకుంటాం. అట్టి కృపతో దేవుడు నింపునుగాక. తలలు వంచండి, అందరూ కళ్ళు మూయండి. అందరూ కళ్ళు మూసి తలలు వంచి ప్రతి ఒక్కరూ కళ్ళు మూసి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మాకెందుకు ప్రార్థన? మా ప్రార్థన మేము చేసుకోలేమో అనలేదు. ఎవరు చేసినా దైవజనుడు, నాయకుడు, అభిషిక్తుని ప్రార్థన ముఖ్యమైంది. ఎంతమంది హాస్పిటల్లో నర్సులున్నా, కాంపౌండర్లున్నా, స్టాఫ్ ఉన్నా, డిగ్రీ కలిగిన, డిగ్నిటీ కలిగిన డాక్టర్ అవసరం. వారి సంతకానికి వారు రాతుకున్న విలువ మిగతా వాళ్ళకు ఉండదు. వీళ్ళు చేస్తారు, కానీ అంత ఆజ్ఞ అంతా అక్కడి నుంచే. ఎన్ని టీములున్నా, ఎంతమంది ప్రార్థనా పరులుగా ఉన్నా, అభిషిక్తుడైన దైవజనుడు ప్రార్థన కావాలి. అదే సమూయేలు. నువ్వు మా కొరకు ప్రార్థన చెయ్యి. ఫిలిస్తీన్ల చేతిలో నుండి మేము విడిపించబడాలి. వెంటనే సమూయేలు పాలు విడవని లేగదూడం తీసుకొచ్చి బలిగా అర్పించి, సర్వాంగ బలి అర్పించి ప్రార్థన చేయగా దేవుడు అతని ప్రార్థన అంగీకరించెను. ఈ పరిశుద్ధ మందిరములో ఈ రాత్రి దేవుడు నీ ప్రార్థన అంగీకరించాలని కోరుతున్నాడు. ఆ మూడు కండిషన్లు ఉంటే, శుద్ధీకరణ, నీటితో కడిగారు, ఉపవాసం ఉన్నారు, పరివర్తన వచ్చింది, ఒప్పుకున్నారు, దిద్దుబాటు కలిగింది, ఈ మూడు కలిగిన వారి జీవితాలు వర్ధిల్లతాయి. ఈ మూడు కలిగిన వారి జీవితాల్లో దేవదేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. చేస్తున్నావా? మనం ఒక హైందవుడిగా, లోకస్తురాలుగా, లోకస్తుడిగా ఉన్నప్పుడు ఎంత నియమం పాటించేవాళ్ళు. మరి ఈరోజు నియమం ఏమైంది? టైం పాటిస్తున్నావా? తొలి ముద్దుకే రాగలుగుతున్నావా? ఇస్త్రేసే టయానికే నువ్వు కూర్చోగలుగుతున్నావా? లైన్లో ఉండగలుగుతున్నావా? లేటుగా వస్తే అందాల్సినవి అందవు, నీకు రావాల్సినవి వేరే వాళ్ళకి వెళ్ళిపోతాయి. దేవుడిని కృపించాడు ఈ సంఘం ద్వారా, ఈ సంఘ ప్రార్థన ద్వారా దేవుడిని కృపను రిలీజ్ చేస్తున్నాడు. తన కార్యములు నీ కుటుంబంలో, నీ శరీరంలో ప్రవేశిస్తున్నాయి. అందుకే దేనిని కోల్పోవద్దు, నీ స్థాయిని కోల్పోవద్దు, నీ స్థితిని కోల్పోవద్దు. దేవుని సన్నిధిలో ప్రియులారా, ప్రతి ఒక్కరూ మిస్పాలో వాళ్ళు కూడుకున్నట్టుగా దేవాలయంలో, దేవుని సన్నిధిలో మనం కూడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయ బద్ధులమై ఉన్నాం. వారికి విజయమిచ్చిన దేవుడు నీకును విజయం ఇవ్వబోతున్నాడు. బలహీనతల నుండి తప్పించబోతున్నాడు, అనారోగ్యతలను విడిపించబోతున్నాడు. ఆయన కృపను బట్టి ఈరోజు నిలబడి ఉన్నావు. మర్చిపోవద్దు. ఒక్క నిమిషం అందరూ ప్రార్థించండి.